Welcome to YoYo -Yo TV తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్ గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు తన ఒప్పుకున్న స్టేట్మెంట్లో కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది బేగంపేటలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఆఫీసు నుంచి దుగ్యాల ప్రణీత్ రాధాకృష్ణ రావు టీం అందించిన నిఖా సమాచారం ఆధారంగానే గత ఐదేళ్లలో ఎన్నికల టైంలో నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో జరిగినటువంటి వివిధ ఎన్నికల సందర్భంగా ఎస్ఐబి సహకారంతోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన టాస్క్ ఫోర్స్ విభాగం డబ్బులను సీజ్ చేసిందని రాధాకృషన్ రావు చెప్పారు తన సిఫార్సు మేరకే గట్టుమల్లు అనే ఇన్స్పెక్టర్ ను టాస్క్ ఫోర్స్ లోకి తీసుకున్నారని తెలిపారు టాస్క్ ఫోర్స్ లో రెండేళ్లు పనిచేసిన గట్టుమల్లు కొంతకాలం నారాయణగూడ ఇన్స్పెక్టర్ గా పనిచేసి తదుపరిగా ఎస్ఐబిలో చేరారు రాధాకిషన్ రావు నేరాంగీకార ప్రకటన ప్రకారం ఎస్ఐబిలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్స్ టీం కు అధిపతిగా ప్రణీత్ కుమార్ ను నాటి ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు ప్రత్యేకంగా ఎంచుకున్నారనే విషయం తనకు తెలుసని అని రాధాకృష్ణరావు చెప్పారు విపక్ష నాయకులపై నిఘా కోసం ఈ టీంను ఏర్పాటు చేశారన్నారు బీఆర్ఎస్ పార్టీలోని తిరుగుబాటు అభ్యర్థులు అసమ్మతి వాదులపై ఈ విభాగం నిఘా ఉంచేదని ఆయన వివరించారు ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులు వారి మద్దతుదారులు వ్యాపారస్తులతో పాటు బీఆర్ఎస్ ను విమర్శించేవారు టార్గెట్ గా ఈ బృందం నిఘా పెట్టిందని వెల్లడించారు స్పెషల్ ఆపరేషన్స్ టీం లోని వారు తమ కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారని చెప్పారు ముందు జాగ్రత్త చర్యగా స్నాప్చాట్ లో మాత్రమే సంప్రదింపులు జరుపుకున్నట్లు రాధాకిషన్ రావు పేర్కొన్నారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో నాటి ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు సిఫార్సు మేరకు టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావును అప్పటి సీఎం కేసీఆర్ నియమించారని రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు రాజకీయ ఇతర కారణాల వల్ల హైదరాబాద్ నగరంపై పట్టును కొనసాగించడానికి ఈ విధమైన జరిగిందని నల్గొండ నుంచి ప్రణీత్ రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు హైదరాబాద్ సిటీ నుంచి తిరుపతన్న సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావు ను ఎస్ఐబికి టి ప్రభాకర్ రావు బదిలీ చేయించుకున్నారు నాటి ఎస్ఐబీ చీఫ్ టి ప్రభాకర్ రావు దేశం విడిచి అమెరికాకు వెళ్లిపోగా ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని వాడుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ కలిగిన భుజంగరావు తిరుపతన్నలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పలు కీ కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో రామ్ గోపాల్పేట పరిధిలోని ప్యారడైజ్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన డెబ్బై లక్షల రూపాయలను సీజ్ చేశారు ఆ సమయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేసిన సమాచారం ఆధారంగా రఘునందన్ రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను మాజీ డిసిపి రాధాకిషన్ రావు ఆయన బృందం బేగంపేట పరిధిలోని చేసుకుంది మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఆ సమాచారంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అయినటువంటి గుంట సాయికుమార్ రెడ్డి మహేష్ వెన్నం భరత్లను అడ్డగించి వారి నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు